ఎన్నాళ్ళు పార్టీ ఉందన్న విషయాన్నే మర్చిపోయి ఇప్పుడేంది అడావుడని అడుగుతున్నాడు సుడిగాలి నాయుడు. ఎవరి కోసం పోటీ చేస్తున్నారో ఇన్ఫర్మేషన్ తెలిసిపోయిందా అంటున్నాడు. ఏంది నాయుడు నీ కాడేదో బ్రేకింగ్ న్యూస్ ఉందంట? ఎన్నికల ముందు పడ్డాడు, ఎన్నికల తర్వాత కూడా ఇప్పుడు పడ్డాడు. ఆడబడింది గొయ్యిలోనా పేమలోనా? పడి ఇప్పుడు పోయి మేము పోటీ పెట్టానంటున్నారు. నీ పాసు గాల నీ కోడి భాషతో చంపకుండా విషయం ఏందో చెప్పు. ఆయన రాజీ పడ్డారు, లాలూచి పడ్డారు. ఒరే ఎవరు పడ్డారు, ఎవరితో పడ్డారు? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. మొన్నటి దాకా తెలంగాణలో టిఆర్ఎస్ కొమ్ము కాచి టిఆర్ఎస్ ని సపోర్ట్ చేస్తూ వైసీపీ వాళ్ళు వరంగల్లో పోటీ చేస్తామన్నారనే. మెదక్లో మీరు పోటీ పెట్టలేదు. అప్పుడు పోటీ చేయకపోతే ఇంకేడ చేయకూడదని రూల్ ఏమన్నా ఉందా? ఎందుకు పోటీ పెట్టలేదు అప్పుడు? మీ పార్టీ పార్టీ కదా, ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ అవునా కాదా? బలం పెరిగిందనే నమ్మకం ఇప్పుడు వచ్చినట్టు ఉంది. మీ యొక్క చెల్లెల్ని ఓదార్పు యాత్రలు పంపిస్తున్నారు. ఏపీలో మిమ్మల్ని ఓదారుద్దామని అన్న ఎడలేక. మీ యొక్క ఉద్దేశం ఏమి? ముందు నీ ఉద్దేశం ఏందో చెప్పు. వాళ్ళు పోటీ చేస్తే నీకేంది నష్టం? ఎందుకు పోటీ పెడతారంటే అపోజిషన్ పార్టీ ఓటను చేర్చాలా, టిఆర్ఎస్ ని గెలిపించాలా అనే లక్ష్యంతోనే. ఓడిపోతే అటవేయడానికి అప్పుడే ఓ కారణం ఎతికి పెట్టుకున్నట్టుంది. అంతకన్నా మించిన మీకు అజెండా ఇంకోటి కూడా లేదు. అప్పుడప్పుడన్నా నిలబడకపోతే బలం ఎంత ఉందో ఎట్టా తెలుసద్ది? ఏమి మీ కథ, ఎందుకు పెడుతున్నారు, ఎంత డబ్బు ముట్టింది మీకు? నిప్పాసు గాల అట్లాంటి మ్యాటర్ ఉంటేనే పోటీ చేస్తారనే. మీరు తెలంగాణలో పోటీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? పార్టీ పెట్టింది పోటీ చేయడానికే, పల్లీలు అమ్ముకోవడానికి కాదు. ఒక చొక్కా కొనుక్కుంటే రెండు చొక్కాలు ఫ్రీ అన్నట్టుగా ఒక ఓటు వేసి రెండు ఓట్లు మీరు తెలంగాణలో టిఆర్ఎస్ కి మీ ఎమ్మెల్యేలను అమ్మేసినప్పుడు ఇంకా మీరేమని ముఖం పెట్టుకుని అడుగుతారు ఓట్లు? చీకట్లో కరెంటు పోయినప్పుడు అడుక్కుంటారు సరేనా? ఓట్లు చేర్చాలా, టిఆర్ఎస్ కి మేలు చేయాలా? యాడ మరి వాళ్ళు లేకపోతే టిఆర్ఎస్ గెలవదాయా? వాళ్ళ ఇమేజ్ పడిపోయింది, ఓడిపోతారనే భయం వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క దీనితోనే మీరు చేస్తున్నారు. టిఆర్ఎస్ కి గట్టి పోటీ ఇవ్వాలనే నిలబడుతున్నారేమో. మీరు నేషనల్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, ఒక్క మాట అన్నారా? చంద్రశేఖరరావు చేసే పొరపాటు గురించి ఒక్కరోజైనా విమర్శించారా? అంత టైం ఏడుంది, మీతోనే సరిపోతుంది పాపం. ఆ పార్టీని నమ్ముకున్న వాడు కుక్క తోక పట్టుకుని గోదావరి ఉంటుంది మీ బతుకులంతా కూడా.